సో వాకింగ్ ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలని చెప్తూ ఉంటారు కదా. అయితే మనం హెల్దీగా ఉండాలంటే ఎంతసేపు వాక్ చేయాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. సో జనరల్గా వాకింగ్ చేస్తే మనం హెల్దీగా ఉంటాము, కొన్ని నిమిషాలు వాకింగ్ చేస్తే పర్టికులర్గా మనకి జబ్బులు తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. సో బేసికల్గా అసలు వాకింగ్ అనేది మనకి ఎంత అవసరము, ఏ ఏ జబ్బులు తగ్గిపోతాయి వాక్ చేయడం వల్ల? ఎక్సర్సైజ్ అనేది రెండు రకాలండి, ఒకటి ఏరోబిక్ అంటారు, ఎంట్రోబిక్ అంటారు, లేదా ఇప్పుడు మన జిమ్ పరిభాషలో చూస్తే కార్డియో అంటారు, వెయిట్స్ అంటారు. సో వాకింగ్ అనేది కార్డియో కిందకు వస్తుంది. కార్డియో అంటే గుండె. సో ఆ పేర్లోనే చెప్తాను, బేసికలీ వాకింగు, జాగింగు, లేకపోతే వాకింగు, ఫాస్ట్ వాకింగు, జాగింగు, రన్నింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా గుండె బలానికి ఉపయోగపడతాయి అవి. సో రెండోది వెయిట్ ట్రైనింగ్ అంటారు, అంటే వెయిట్స్ ఎత్తడం. వెయిట్స్ ఎత్తే అనేది గుండెకి పనికొస్తుంది, కానీ ముఖ్యంగా అది కండ హెల్త్కి పనిచేస్తుంది. సో గుండె పరంగా ఏది ముఖ్యము అంటే, పేరు పాయింటెడ్గా గుండెగా వరకే చూసుకుంటే వాకింగు, ఫాస్ట్ వాకింగు, జాగింగు, రన్నింగు. కానీ కొలెస్ట్రాల్ తగ్గాలి, షుగర్ తగ్గాలి, లాంగ్ టర్మ్లో మరి గుండె జబ్బులు రాకూడదు అనుకుంటే వెయిట్ ట్రైనింగ్. సో వాకింగ్ ఏమంటే, ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన వాళ్ళకి వాకింగ్తో స్టార్ట్ చేస్తారు బేసికలీ. అది ఒక మ్యాజిక్ నెంబర్ ఎట్లా వచ్చిందో కానీ, మొత్తానికి 10 రోజు 10,000 స్టెప్పులు తిరగాలి అని అన్ని స్మార్ట్ వాచెస్లో. 10,000 రోజుకి 10,000 అంటే మీ వాచ్ మీకు 10,000 స్టెప్పులు చూపిస్తే మీకు మంచిదని. అంటే 10,000 స్టెప్లు అంటే యావరేజ్గా చూసుకుంటే 7 నుండి 8 కిలోమీటర్లు నడిచినట్టు రోజుకి. సో మీరు బయట నడిచినా నడవకపోయినా, మీరు ఇంట్లో మీరు మీ జాబ్లోనో మీరు అటు ఇటు నడుస్తూ మొత్తానికి 10,000 స్టెప్లు చేసినట్లయితే మీకు గుండెకి ఉపయోగము అని ఉంది. అది అంటే ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కాబట్టి డెఫినెట్గా వాకింగ్ మంచిది, దీనిలో ఎట్టి అనుమానం లేదు. ముఖ్యంగా అది గుండె వరకు పనికొస్తుంది. సో ఇప్పుడు మన ఇండియన్ హార్ట్ కానివ్వండి, గైడ్ లైన్స్ ఇంత స్ట్రాంగ్గా లేవు. దీని మీద ఎక్కువ వర్క్ అమెరికాలోను ఇంగ్లాండ్లోనూ చేశారు. వాళ్ళు ఏమంటారంటే, రోజుకి 40 నిమిషాల పాటు కనీసం వారానికి 5 నుండి 6 రోజుల పాటు నడిచినట్లయితే వాళ్ళ గుండె హెల్తీగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో రోజుకి 40 నిమిషాల పాటు వారానికి 5 నుండి 6 రోజులు, ఇఫ్ పాసిబుల్ 6 రోజులు, ఒకరోజు రెస్ట్ తీసుకోవచ్చు, 7 రోజులు చేస్తే మంచిదే. నేను మినిమం చెప్తున్నారు, ఇప్పుడు 40 నిమిషాలే నడవాలని కాదు, మినిమం 40 నిమిషాలు పడినా, కానీ ఎక్కువ నడిస్తే ఇంకా మంచిది. ఓకే. సో మీరు నడిచిన పేస్లో ఎంత మెల్లగా స్టార్ట్ చేస్తాం ఇంత టైం కనీసం నడవని అర్థం. అయితే డాక్టర్ గారు, ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు అంటే షుగర్ పేషెంట్స్, సో ఖచ్చితంగా ఇంత వాక్ చేయాలి, ఇలా వాక్ చేయాలి, సో ఈ ప్లేస్లోనే అంటే పార్క్స్లో వెళ్ళి వాక్ చేయాలి, అలా ఉంటుందా ఏమైనా? వాకింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ జాగింగ్ ఇట్లా రెండు పదాలు వేరే కదండి. సో అట్లాగే తెలుగులో అనుకుంటే వ్యాయామం వేరు, నడక వేరు. అవును. సో ఇప్పుడు మామూలుగా వాకింగ్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే, పొద్దున్నే లేచి ఒక షూ వేసుకుని ఇంట్లో అయితే ఎలా నడుస్తారో రోడ్డు మీద కూడా అలాగే నడుస్తారు. అది మంచిదే, నేను కాదని అంటానులా. అది వాకింగ్ కంటే కొంచెం ఎక్కువ చేస్తే అది ఇంకా బెటర్ కదండి, కనీసం ఫాస్ట్ వాకింగ్. మీరు జాగింగ్ చేయగలిగితే ఇంకా మంచిది, అంటే ఇంట్లో ట్రెడ్మిల్ ఉన్నట్లయితే కనుక స్పీడ్ పెంచుకోవచ్చు, కనీసం 4.5 స్పీడ్ పెట్టుకుంటే మంచిది. సో నేను అనేది ఒకటే, అంటే ఇంట్లో మీరు ఎట్లాగైతే మీ పనులు చేసుకుంటూ నడుస్తారో అంతకంటే కొంచెం ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టినట్లయితే శరీరానికి పనికి వస్తుంది అది. అంటే ఐఎమ్ నాట్, ఇది తప్పు అని అనటంలా, ఇంట్లో పడుకునే కంటే బెటరే. బట్ నేను 10 నుంచి వాక్ చేస్తాను, రోజు 5 కిలోమీటర్లు వాక్ చేస్తాను, కానీ 5కి ఈ ఇన్ని సంవత్సరాలు ఎంత టైంలో ఎంత బరువు తగ్గారు అంటే ఏమీ బరువు తగ్గల. అంటే అది ఇన్ఎఫెక్టివ్ కదా. మనం చేసే వాకింగ్ కానివ్వండి ఏదైనా సరే, మనకి ఎంత ఉపయోగపడింది అంటానికి కొలమానం ఏంటంటే ఎంత బరువు తగ్గారు, మీ షుగర్ ఎంత కరిగింది. షుగర్ ఎప్పుడు కరుగుతుంది? బరువు తగ్గితేనే కదా. సో అది ఎంత ఎఫెక్టివ్ అని చెప్పడానికి బరువు తగ్గాలి. బరువు తగ్గాలంటే ఇంట్లో నడిచే దానికన్నా కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి అనేది నా ఉద్దేశం. అంటే జనరల్గా వీళ్ళు ఫాస్ట్ వాకింగే చేయాలంటారు అయితే? ఇది ఒకప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఉంటుంది కదండి. సో జనరల్గా నేను చెప్తానంటే, ఇంకా నా వల్ల కాదు అనేదాకా వాళ్ళు పుష్ చేసుకోవాలి. సో అది మీ స్పీడ్ ఎంతైతే అంత, అంటే వాళ్ళ ఆ రోజు అంత నడిచారనుకోండి, 2 రోజులకి అది పెరుగుతుంది, ఇంకా 3 రోజులకి ఇంకా ఎక్కువ నడవగలరు వాళ్ళు. సో అది పుష్ చేయాలి. పెయిన్ బ్యారియర్ కొంచెం నిప్పిరాగానే ఇంకా రిలాక్స్ అయిపోయి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, పక్కన రోడ్డు పక్కన బండిలో టీ తాగడం, టిఫిన్ తినడం చేస్తారు. అలా కాకుండా మీ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ రీచ్ కావాలి ఆ రోజు. అంటే ఇంకా నా వల్ల కాదు నాయన, ఇంకా నాకు చాలా టైర్ అయిపోయాను అన్న లెవెల్కి కనీసం రీచ్ అయితే వాళ్ళు అది మెల్లగా పెరుగుతూ మీ ఎఫర్ట్ పెరుగుతుంది, మీ ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఇంకా పెరుగుతూ పోతుంది అన్నమాట. సో పెయిన్ టాలరెన్స్ అనేది పెంచుకోవాలి.
సో ఎక్సర్సైజ్ అనేది కూడా సుఖం ఎత్తుక్కోకూడదు. ఎక్సర్సైజ్ కష్టపెట్టాలి కదా. సో ఎక్సర్సైజ్ లో కూడా నీకు సుఖం ఎత్తుక్కుంటే అది ఎక్సర్సైజే కాదు. అవును. అయితే డాక్టర్ గారు, ఈ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ స్టెన్స్ వేసుకున్న వాళ్ళు, సో ఏదైనా సర్జరీ జరిగిన వాళ్ళు, వాళ్ళు వాకింగ్ అనేది ఎలా చేయాలి? సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. బేసికలీ ఇప్పుడు దీనివల్ల నిజం చెప్పాలంటే చాలామంది డాక్టర్లు కూడా మంచి అవగాహన లేదు. సో ఇప్పుడు ఒకటండి, అన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి. ఇంటర్నెట్లో మనం వెతుక్కోవడం బట్టి ఉంటుంది బేసికలీ మనం. సో మీరు ఇంటర్నెట్లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ గైడ్ లైన్స్ దీనిలో మళ్ళీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే ఎంత తీవ్రమైనటువంటి గుండె జబ్బు ఉన్నా సరే వాళ్ళు ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఆ ఎక్సర్సైజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ప్రతి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోతే గుండె మళ్ళీ అంటే గుండె బలం పెరిగే అవకాశం తక్కువ. ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చింది, వాళ్ళ స్టెంట్ అయింది, బైపాస్ అయింది. ఫస్ట్ ఒక్కసారి హార్ట్అటాక్ వచ్చిన తర్వాత గుండె కొంత బలహీన పడుతుంది కదా, మరి ఆ బలం రీగెయిన్ చేయడం ఎట్లా? దానికి మందులు పడుతుంటారు బాగుంది. కానీ మందులతో పాటుగా మందులు గుండె బలం పెంచే మందులు అంటూ ఇప్పుడు దాకా లేవండి. ఇప్పుడే చెప్తున్నాను నేను, ఇప్పుడు దాకా టు డేట్ గుండె బలం పెంచే మందులు ఎవడో కనుక్కోలేకపోయాడు. అవి ఇండైరెక్ట్గా బీపీ తగ్గించడం ద్వారానో అట్లాగో కొంచెం హెల్ప్ చేయగలవు తప్ప డైరెక్ట్గా గుండె బలం పెంచే మందులు అంటూ లేవు. అదంటూ ఒకటి ఉందంటే అది ఎక్సర్సైజ్ మాత్రమే. సో ఎక్సర్సైజ్ చేస్తే తప్ప గుండె బలం పెరిగే అవకాశం లేదు. ఎంత నేను అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు పబ్లిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి అఫ్కోర్స్ ఇండివిజువలైజ్డ్, ఇది ఇండివిజువల్గా పేషెంట్తో మాట్లాడి చెప్పగలం. బట్ జనరల్గా గుండె పంపింగ్ 30% కంటే, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం ఈకోలో, 30% కంటే 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేయాల్సిందే వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ వాళ్ళ డాక్టర్తో మాట్లాడి గుండె ఈకో చేయించుకుని, ఇదంతా ఈ గుండె పంపింగ్ బట్టి ఉంటుంది, గుండె బలం బట్టి ఉంటుంది. సో హార్ట్అటాక్ వచ్చిన ఫస్ట్ డిశ్చార్జ్ తర్వాత, అంటే హార్ట్అటాక్ వచ్చిన వారం రోజులకే డిశ్చార్జ్ టైంలో ఇఫ్ పాసిబుల్, లేకపోతే ఫస్ట్ ఫాలోఅప్లో, ఫస్ట్ ఫాలోఅప్ యూజువల్లీ వారం రోజులకు ఉంటుంది, వారం రోజులు 10 రోజులకు ఉంటుంది, వారం రోజులు కామన్గా పిలుస్తాం. అప్పుడు వాళ్ళ డాక్టర్తో కూర్చుని, అయ్యా నేను ఎంత నడవచ్చు రోజుకి, నేను జాబ్లో చేరొచ్చా, నేను వెహికల్ నడపచ్చా, ఇట్లాంటివన్నీ డాక్టర్తో మాట్లాడుకోవాలి. మాట్లాడకపోతే ఏంటంటే ఒక రకమైన భయాల్లో ఉండిపోతారు ఇంట్లో. యూజువలీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ జైల్లో పెట్టేస్తారు. హార్ట్అటాక్ వచ్చిన కథలకు అవి దినకు ఇవి దినకు జీవితం రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో వీటి మీద ఒక క్లారిటీ వాళ్ళ డాక్టర్ నుండి తెలుసుకోవడం అనేది అవసరం. సో అంతేకాకుండా డాక్టర్ గారు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఈ వాకింగ్ అసలు చేయకూడదు అంటారు, నిజమేనా? సో ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది చూడాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా నేను ఎక్సర్సైజ్ చేయను అనడం అనేది, మరి అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్సర్సైజ్ చేయరు, మరి గుండె సంగతి ఏమిటి? సో మరి మజిల్స్ సంగతి ఏమిటి? మజిల్స్ కానీ ఇంప్రూవ్ కాకపోతే మోకాళ్ళ మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోతే మోకాళ్ళ పైన ఉన్నటువంటి థై మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. సో మీరు పూర్తిగా నడవలేని పరిస్థితి రావచ్చు. ఎందుకంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మీ మజిల్ పవర్ తగ్గుతూ పోతూ ఉంటుంది. ప్రతి మనిషికి నా దృష్టిలో టార్గెట్ ఏంటంటే నేను 80 ఏళ్ళలో 75 ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఫంక్షనల్గా ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి. ఇంకొకరు ఆధారపడకూడదు అనుకుంటే మజిల్ స్ట్రెంగ్త్ అవసరం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళు వాకింగ్ చేయడం కష్టమే వాళ్ళకి. వాళ్ళు సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్ అంటే కదిలే సైకిల్ కాకుండా కూర్చుని చేసే సైకిళ్ళు ఉన్నాయి కొన్ని. అలా చేసినట్లయితే బరువు మోకాళ్ళ మీద పడుతుంది. కూర్చుని చేస్తాం కాబట్టి బరువు మన సిట్టింగ్ బోర్డ్ మీద పడుతుంది, మోకాళ్ళ మీద పడదు. సో అట్లాగా ఎక్సర్సైజ్ మాడిఫై చేసుకుని మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని చూడాలి తప్ప నాకు మోకాళ్ళ నొప్పులు నేను ఇంకా ఎక్సర్సైజ్ చేయను అంటే మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి, మిగతా జబ్బులు తగ్గవు. సో సో అంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేది మీరు డాక్టర్ సలహా ప్రకారం మీరు దాన్ని మాడిఫై చేసుకుని ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలండి. ఓకే. ఎస్ డాక్టర్ గారు, జబ్బులు లేవు లేదా జబ్బులు ఉన్నాయి, వాకింగ్ చేయాలనుకుంటున్నారు, ఏ టైంలో వాకింగ్ చేస్తే మంచిది? ఇది ఒక మళ్ళీ మిస్కన్సెప్షన్. ఇవాళ మంచి ఫామ్లో ఉన్నారు మీరు. సో కొంతమంది అంటారు నేను పొద్దున్న లేవలేనండి, నా ఎక్సర్సైజ్ కుదరదు, సో ఇక ఇద్దరు రోజులు పడిపోతాను ఇక నేను. సో ఎక్సర్సైజ్ ఒక టైం అంటూ లేదండి, మార్నింగ్ చేస్తే మంచిది, తెలియ అనుమానం లేదు. కానీ మార్నింగ్ కుదరపోతే మధ్యాహ్నం, మధ్యాహ్నం కుదరపోతే రాత్రి, రాత్రి కుదరపోతే అర్ధరాత్రి, ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయటం అనేది తప్పకుండా చేయాలి. ఒక గంట మీరు అంటే కొంతమంది టైం లేకపోతే ఒక్కొక్కసారి 11-12 టీఎండి చేయొచ్చు, ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టి 11-12 చేయొచ్చు. ఇంట్లో ట్రెడ్మిల్ ఉన్నట్లయితే ఒక టైం అంటూ లేదు, కానీ ఆ రోజు చేసి తీరాలి. మీకు ఒక టైం పెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ కుదిరితే కుదిరి పర్వాలా. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఆఫీసెస్లో ఆఫీసులోనే జిమ్ ఉంటుంది. సో అంటే ఏమిటి, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయడమే. సో
అంటే ఒక సాకు వెతుక్కోవడం ఇవన్నీ బేసికలీ. సో నాకు కుదరదు అనేది లేదు. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, 60,000 హార్ట్అటాక్ వస్తే ఎవరు బాధ్యులు? మీరు బాస్ మీద కేసు పెడతారా? బాస్ ఏమంటాడు, మీరు ఎక్సర్సైజ్ చేసుకోవద్దు, నా బాధ్యత కాదు అంటాడు కదా. నేను వర్క్ బిజీగా ఉన్నాను, ఎక్సర్సైజ్ చేయలేనంటే అది చాలా అంటే ఒక పలాయన మార్గం అనమాట. యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ. రియాలిటీ ఈజ్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ కాదు. నువ్వు ఆరోగ్య ఇప్పుడు నాకు హార్ట్అటాక్ వచ్చిందంటే బాస్ ఏం చేస్తాడు? తీసేసి ఇంకొని పెట్టుకుంటాడు. పాప వీడికి హార్ట్అటాక్ వచ్చింది కదా, వీడికి జీతం ఇస్తాం అనుకుంటారు, ఎవరు అనుకోరు కదా. సో మన హెల్త్ చూసుకోవటం మన బాధ్యత. మన హెల్త్ బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. వీ ఓవ్ ఇట్ టు అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి మన బాధ్యత ఏంటంటే మన ఆరోగ్యం మనం బాగుండటం మన బాధ్యత. ఎందుకంటే మన మీద చిన్న చిన్న పిల్లలు ఆధారపడున్నారు కాబట్టి. సో అది ఇంకోళ్ళ మీద తోసి వర్క్ మీద కానివ్వండి, ఎవరి మీద మనం తోసి వేయలేం. ఏదో ఒక టైంలో పొద్దున్నో మధ్యాహ్నం రాత్రి ఏదో ఒక టైంలో మీరు చేయాల్సింది మీరు చేసి తీరాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి వాకింగ్ గురించి. సో వాకింగ్ అనేది ఎలా చేయాలి, ఏ జబ్బులు ఉన్నాయి, ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి, అది ఎంత ఇంపార్టెంట్ మనకని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే అండి.